మన జిల్లాధ్యక్షుడు చెప్పినట్టు మార్చి 14వ సభ ఈసారి మన 10వ ఆవిర్భావ దినోత్సవం 9 సంవత్సరాలు ఆయన అహర్నిశల కృషి చేసి పవన్ కళ్యాణ్ గారు పార్టీని మోసుకుంటూ ముందుకు వచ్చారు సమయం ఆసనమైంది మన అందరం బాధ్యత తీసుకోవాలి నిలబడాలి పార్టీ కోసం ధైర్యంగా నిలబడాలి మామూలుగా కాదు దేనికైనా సిద్ధమని నిలబడాలి మనలోనే ఆ ధైర్యం రాకపోతే రాష్ట్ర ప్రజలకు ఈ విధంగా మన ధైర్యం ఇవ్వగలుగుతాం మనలోనే ఆ ధైర్యం రాకపోతే రేపటి రోజున మన ప్రభుత్వంలో ఎలా రాగలుగుతాం మీరే ఆలోచించండి రండి ప్రతి ఒక్కరు రండి మీతో పాటు 10 మంది తీసుకురండి మచిలీపట్నంలో జరగబోయే సభ నిజంగానే నేను చెప్తున్నాను ఆ రోజు కవాత్ చేసిన సభకన్నా ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు కోసం నాంది పలికే విధంగా ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి।